మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ చూడడం సాధ్యమవుతుంది మనకు ఐడియా ఉందని కూడా అనుకోను నేను నమ్ముతాను చెప్తున్నాను ఇప్పటికీ నాకు ఐడియా ఉందని అనుకోను నేను దాన్ని చదివినంత వరకు మాట్లాడినంత వరకు మాటల యొక్క నిజమైన శక్తిని గురించి ఎందుకంటే చెప్పగలను మనకు నిజంగా కానీ ఉంటే మనం చెప్పే దాని గురించి ఎంతో జాగ్రత్తగా ఉంటాము అని దేవుడు మీ నోటిని ఇతరుల జీవితాలను మార్చడానికి యూస్ చేసుకోవాలని ఆశిస్తారు ఒకవేళ మీరు కానీ మీ నోటిని సగం సమయం ప్రజలను తక్కువగా చూస్తూ అపనిందలు వేస్తూ వారిని గురించి వ్యర్థంగా మాట్లాడుతూ ప్రతికూలంగా ఉంటే కమోన్ అందుకని మన మాటలకు మన జీవితం మీద అభిషేకానికి ఎంతో సంబంధం ఉంది ఇంకా వేరే వరాలు ఉన్నాయి ప్రవచించడం అన్య భాషలు అన్య భాషలకు అర్థాన్ని చెప్పడం మ్యాన్ అలా మాట్లాడడం ఆరంభిస్తే అందరూ వచ్చే ఏడాదిలో ఎప్పుడైనా ఒకసారి ఆత్మవరాలపైన బోధన చేయాలని ప్లాన్ చేస్తున్నాను సరైన చోటుని ఎంచుకోవాలి ఎందుకంటే మేము మాకు చూడండి నాకున్న పరిచర్య లాంటి దానిలో మా వద్ద ప్రతి వర్గం నుంచి వచ్చేవారు ఉన్నారు కనుక జ్ఞానాన్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తా సాయం చేయడానికి ముందు భయపెట్టాలని అనుకోను అయితే నేను మాట్లాడతాను దాదాపు నలభై ఏళ్లకు పైగా లోకం తెలుసుకునే సమయం ఇదేమో కనుక అక్కడ అందరికీ చెప్తాను ఆమెన్ ఏంటి మీకు అర్థం కాలేదా నాకు కాలేదు అయితే బైబిల్ చెప్తుంది మీరు అన్ని భాషల్లో మాట్లాడినప్పుడు మీకు మీరు బోధించుకునే విశ్వాసంలో మీరుగా పైకి ఎదుగుతారు అనే ఆమెన్ అందుకని అది ఒక అసాధారణమైన వరము వాటిని వివరించలేము కనుక కొంతమంది ఇలా ఉండడానికి ట్రై చేస్తారు ఏమనంటే ఆ వరాలు ఆరంభపు సంఘంతోనే వెళ్ళిపోయాయని చూడండి వారికవి కావాల్సి వస్తే ఈనాడు లోకంలో మనం ఏం చేయాలి అంటే ఊ నా దేవా ఇక బైబిల్లో ముందుగా అవన్నీ ఆరంభపు సంఘంతో వెళ్ళిపోయాయని చెప్పేదేమీ లేదు బైబిల్ మొదటి కొరింది పదమూడులో చెప్తుంది ఏమనంటే పూర్ణమైనది వచ్చినప్పుడు మైక్ ఇక్కడ క్రింద నుంచి కోచింగ్ ఇస్తున్నారు పూర్ణమైనది వచ్చినప్పుడు మనకి వరాల అవసరమే ఉండదు చూడండి నాకు తెలిసిన పూర్ణమైన వాడు ఏసే ఆయన ఇంకా తిరిగి రాలేదు అందుకని మనం పొందగలిగిన సహాయం అంతా మనకు కావాలి అప్పటి వరకు నాకు అసాధారణమైన పరిశుద్ధాత్మ శక్తి కావాలి లోకంలో ఉన్న అవినీతికి పైన నివసించడానికి నా ఆనందాన్ని ఉంచుకోవడానికి ఆమె అందుకని మీరు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు మీకే అర్థం లేని పనులు చేస్తున్నట్లు మీకు మీరే తెలుసుకుంటారు తెలుసా అది ఎలా అంటే నాకు నలభై కాదు డెబ్భై ఐదు సంవత్సరాలు వచ్చాయి ఆమె ఏడు ఐదు వందేళ్లలో మూడొంతలు జీవించేశాను మీకు తెలుసా మీ శరీరం ముసలిదైపోవచ్చును కానీ లోపల రోజు నూతనీకరించబడగలరు ప్రతి ఒక్క రోజు తర్వాత వచ్చే మీ సంవత్సరాల గతంలో వాటికంటే బాగుంటాయి కనుక ఆ పాతదాన్ని తీసివేయండి ఎవరు కూడా దేవుడు యూజ్ చేసుకోవడానికి చాలా చిన్నవారు లేదా పెద్దవారు కారు ఏ ఒక్కరు నాకు ముగ్గురు టీనేజ్ పిల్లలు ఉన్నప్పుడు పరిచారణను ఆరంభించాను ఒక బిడ్డ చంకలో ఉన్నాడు దేవుని కోసం ఏమైనా చేయడానికి చాలామంది పిల్లలు ఉన్నారని చెప్పకండి దేవుడు మీరు ఏదైనా చేయడానికి అభిషేకిస్తే వాటిని ఎలా చేయగలరో అర్థం చేసుకోవడం మొదలు పెట్టకముందే చేయగలరు కనుక అక్కడ దాన్ని ఏది చెప్పాలి అని అనుకోలేదు కానీ ముందుకు సాగుదాం బాష్ రోజు మన మీద దేవుని అభిషేకం కుమ్మరించబడాలి ఆమె అసలు మీకు ఎలా తెలుస్తుంది దానికోసం అడగాలని ఒకవేళ అదేమిటో కూడా తెలియకుంటే మన జీవితంలో దేవుని సన్నిధి కావాలి మన జీవితంలో ఆయన శక్తి కావాలి నేను అసంతోషంతో ఆలసిపోయాను దుఃఖంగా సాణుగుతూ గోనుగుతూ ఫిర్యాదులు చేసే క్రిస్టియన్గా ఉండి ఆ మీన్ కానుక మీ నోరు చూడండి పెంతకోస్త దినమున్న పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినప్పుడు ఆయన చేసిన మొదటి వాటిలో ఒకటి వాళ్ళ నోళ్లను ముట్టుకున్నాడు ఆయన అందుకని మనం దానిపై గమనాన్ని ఉంచాలి తెలుసా దానికి ఒక కారణం ఉంది అన్నాడు ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళడానికి అన్నాడు భాషలతో మాట్లాడట ఆటంకపరచుకుడి కనుక ఎవరైనా మీకు ఓ మీరు ఇది చేయకూడదని చెప్తే చెప్పండి అపస్తున్న పావులు చేయవచ్చని అని చెప్పాడని పావులన్నాడు నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను అందుకు దేవుని స్థుతించదను అన్నాడు అన్నో సంఘములు భాషతో పదివేల మాటలు పలుకట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో ఐదు మాటలు పలుకట మేలు కనుక మనము దాని నుంచి ఎక్కువగా చేయకూడదు అయితే దాన్ని పట్టించుకోకుండాను ఉండొద్దు అది పరిశుద్ధాత్మని గురించి భాషను గురించి కాదు నేను వెళ్ళి ఒక జత టెన్నిస్ షూస్ కొనుక్కుంటే లోపలికి వెళ్ళి ఒక జత భాషలను అడుగును టెన్నిస్ షూస్ని పొందితే దాంతోపాటు భాషలు వస్తాయి చూడండి ఎప్పుడైతే ఓ మై మైఘోష్ నాకు నేనుగా ఇక్కడ పైన చాలా సమస్యలు పడుతున్నాను మీరు పరిశుద్ధాత్మను వెతికినప్పుడు మేలుని చేయడానికి ఆయన వరాలనిస్తాడు అన్నిటికీ ప్రవక్తగా ఆయన తీర్మానించి కోరుకున్నట్లుగా ఆ అందుకని మీరు ఎలాంటి ఏ వరాల నుంచి అయినా మీరు అధికంగా ఏమీ చేయకూడదు కేవలం పరిశుద్ధాత్మను వెతకండి దేవుడిని ముందు వెతకండి మీరు అసాధారణమైన శక్తులు నడుస్తారు అలాగే మీరు చేయవలసిన ప్రతిదీ పొందుతారు దేవుడు చేయమని చెప్పిన దేన్నైనా చేయడానికి ఆ ఆల్ రైట్ కనుక చూడండి మీరు అక్కడ కూర్చుని ఉండి ఇలాగా ఉంటే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు తెలిస్తే లేడీ అయితే నాకు క్లూ కూడా లేదు తప్పిపోయినంతగా దాని గురించి ఫీల్ అవుతున్నాను నా దగ్గర బుక్ ఉంది ఇది ఇప్పుడు మన దగ్గర లేకుంటే దాని పేరు నోయింగ్ గాడ్ ఇంటిమేట్లీ అందులో అన్ని వరాలు ఆత్మ మరియు ఆత్మ ఫలాలన్నింటిని గురించి చెప్పబడింది తర్వాత పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందడం గురించి మరొక పుస్తకం ఉంది వాటిని తీసుకుని చదవండి 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 తెలుసుకోవాలనుకుంటే ఎవరు వచ్చి మీకు ప్రతిదీ చెప్తారని వెయిట్ చేయకండి దేవునికై ఆకలి తెలుసుకునేంత వరకు తవ్వండి ఏం మాట్లాడుతున్నానో దాని గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటే ఇంటికి వెళ్ళి ఒక డిక్షనరీని తీసుకోండి ఇప్పుడు మై ఘాష్ ఈరోజు మీరంతా కూడా మీరు గూగుల్ని ఏమైనా సరే అడగండి అది సరైన మార్గంలో తీసుకెళ్తుంది కేవలం ఆత్మవరాలు దాన్ని గూగుల్లో చూడండి ఏమొస్తుందో ఆ తర్వాత అన్ని వచనాలను చూడండి అది బైబిల్లో ఉందని తెలుస్తుంది మీరు శక్తి లేకుండా జీవించని అవసరం లేదు శక్తి లేకుండా జీవించని అవసరం లేదు అయినాను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు అపస్థల కార్యములు ఒకటే ఉంది మీరు శక్తి నొందెదరు కనుక మీరు ఎరేషులేములోను యూదయ సమరయ దేశముల అందంతటను బోధిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరు పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకు శక్తి వస్తుంది మనల్ని మనం నిగ్రహంలో ఉంచుకోగలిగేది క్రమశిక్షణలో ఉంచుకోగలిగేది దేవుడు మనల్ని చేయమనేది చేయడానికి కావలసింది ఆల్రెడీ ఇక్కడ నిమ్మలించడానికి కొంచెం ట్రై చేస్తాను ఆల్రైట్ నేను మీకు ఒక కథను చెప్తాను నేను ఇది చాలా కాలంగా చేశాను నా మీద అభిషేకం బలంగా ఎప్పుడు ఉందన్నది నాకు తెలుస్తుంది అలాగే లేదేమో అన్నది కూడా నేను చేస్తున్నది చేయడానికి ఎప్పుడు అభిషేకించబడతాను కొన్ని సమయాల్లో అభిషేకం బలంగా ఉంటుంది దేవుని సన్నిధి ఎంత బలంగా ఉంటుందంటే ఇక్కడ పైన ఎగురుతున్నట్లుంటుంది అంటే అది ఎలా అంటే చూడండి తర్వాత ఏం చెప్తానో కూడా నాకు ఐడియా ఉండదు అది నోటి నుంచి వచ్చేస్తుంది వస్తూనే వస్తూనే ఉంటుంది అది ప్రజలకు సహాయం చేయడానికి కనుక మనం దాంతో అలానే వెళతాము కనుక నేను కానీ దాన్ని మిస్ చేస్తుంటే నేను పాలిష్ చేయబడ్డ పబ్లిక్ స్పీకర్ లాంటి దాన్ని కాను అంటే కొన్ని పబ్లిక్ స్పీకింగ్ క్లాసెస్కి వెళ్ళిన వారి లాంటి దాన్ని కాను నాకు పెద్ద నోరు ఉండేది దేవుడు దాన్ని యూజ్ చేసుకోవాలనుకున్నాడు ఆ మెయిన్ అంటే నేను ఎప్పుడూ ఒక మంచిగా మాట్లాడగలిగేదాన్ని నా పాయింట్ని బాగా చెప్పగలను అదిగో అదే నిజంగా నాకున్న ముఖ్యమైన ఒకే ఒక బలమైన వరము నాకు చాలా ఎక్కువ కామన్ సెన్స్ ఉంది అయితే ముఖ్యంగా నాకు దేవుని వాక్యాన్ని తెలియచేసే వరం ఉంది నేను వేరే ఫ్యాన్సీగా ఉండే విషయాలను చేయను కనుక ఇది కానీ పని చేయకుంటే నేను ఆపే ఒక గొప్ప పాటను పాడలేను అంతేకాదు పాడి లేను నేను చెప్పేది ఏమిటంటే నాకు దేవుని అభిషేకం తప్పక కావాలి లేదంటే గంభీరమైన సమస్యలో పడ్డట్లే ఓకే కనుక నాకు అది లేనప్పుడు ఒకవేళ అభిషేకం బలంగా లేదని అనిపించితే అప్పుడు అది పొందే వరకు ఆగలేను నేను కానీ గడియారాన్ని చూస్తుంటే అయిపోయే వరకు నేను వెయిట్ చేయలేకపోతే సమస్యలో పడ్డానని తెలుస్తుంది కనుక అలా నాకు దాదాపు ఎన్నడూ కాదైతే ఎప్పుడైనా దేవుడు దేని గురించి అయినా నేను గమనించాలని ట్రై చేస్తుంటే అలా అవుతుంది మీకు తెలీదు కానీ నాకు తెలుస్తుంది కనుక చాలా ఏళ్ల క్రితం కొంచెం సమయం నుంచి వెళుతున్నాను అప్పుడు నేను ఎప్పుడు చేసేలా అని బోధిస్తున్నాను అయితే నాకు అసలు అభిషేకమే లేదన్నట్లు ఫీల్ అయ్యాను అది నాకు నచ్చలేదు ద్వేషించాను నేను చెప్పే ప్రతిదానికి అర్థమే లేనట్లు నాకు అనిపించింది కనుక దేవత అన్నాను అభిషేకమే లేదన్నట్లుంది ఆయన అనేవారు ఏమంటున్నావు అది బాగుంది అంతా ఉంది కనీసం దేవుడు దాన్ని ఇతరుల నుంచి దాస్తున్నందుకు సంతోషం అందుకని అలా జరుగుతూ ఉంది కొన్నిసార్లు నేను బయటకు వెళ్ళి మాట్లాడి చివరికి నేను దేవుకి చెప్పాను నాకు అసలు ఏమైందో తెలీదు ఈరోజు అదేమిటో తెలుసుకునేంత వరకు నిద్రపోను అన్నాను దేవునికి మరపెడుతూ ఉన్నాను నాలోని లోపం ఏమిటో చూపమని ఏం లోపమో చూపించి ఆయన నాకు ఎన్నడు ఏమీ చూపించలేదు సరే రెండో రోజు నా డేవ్ అన్నారు లోపమేమిటో దేవుడు నాకు చూపించాడు దేవుడు అలా చేసినప్పుడు నిజంగా మీరు ద్వేషించరా లోపమేమిటో ఆయనకు చెప్పాలనుకోను నువ్వు నాకు చెప్పాలి లోపం ఏమిటో అది మన ఇద్దరి మధ్యనే ఉండాలి సరే ఆయన అన్న నిమిషమే అప్పటికే నాకు తెలుసా ఎలాంటో ఓ అవును అది ఎలా అంటే తెలుసా లోపం ఏమిటి లోపం ఏమిటో మీరు నాకు చెప్తారా అప్పుడు ఆయన అన్నారు అంటే నేను ఎలా అంటే ఓకే అదేమిటి ఆయన అన్నారు గుర్తుందామన్న ఒక రోజున ఫలానా ఫలానా వారిని గురించి మాట్లాడుతున్నప్పుడు అది చెప్పాలంటే నాకు తెలిసిన ఒక బోధకుడు నువ్వు అన్నావు నేను ఆయన బోధన గురించి అంత మంచిగా ఏదో అనలేదు అంటే ఆయన అనుకున్నాను ఒకలా సంబంధం లేకుండా వేర్వేరు దిశలుగా విషయాలను చెబుతూ పాయింట్ని ముగించలేదు అయితే దేవు నాతో అంగీకరించారు కానీ దేవుడు ఆయనతో డీల్ చేయడం లేదు తర్వాత ఆయన దేవుతో దాన్ని గురించి డీల్ చేయడమే కాదు కానీ అదే నా సమస్య అని దేవుతో చెప్పాడు అది వింతగా అనిపిస్తుందని తెలుసా అయితే అది జరుగుతున్నప్పుడు అనిపించలేదు అందుకని నేను నిజంగా నాకు ఇంకా బాగా కోపం వచ్చి తిరిగి నా గదిలోనికి కొంచెం ఇంకొంచెంసేపు అక్కడే ఉందామని దానికి కొన్ని రోజులు పట్టింది అయితే దేవుడు నన్ను వచనాల వద్దకు నడిపించాడు యాక మూడు ఒకటి నుంచి పది ఇప్పుడు వాటిని మీకోసం చదువుతాను నా సహోదరులారా బోధకులేమైనా మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకలు బోధకులు కాకుండాడి సరే మిగతా వాటిని మరొక ఉద్దేశం కొరకు చదువుతాను అయితే హద్దగీత ఏమిటంటే దేవుని వాక్యపు బోధకురాలుగా నేను నిజంగా ఒక చాలా చెడు పని చేశాను అంటే మరొక దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తిని గురించి తక్కువగా ఏదో మాట్లాడాను మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు సమస్యలో పడాలనుకుంటే వెళ్ళి మీరు చేసే పన్నే చేసే మరొకరికి తీర్పు తీర్చండి మీరు చర్చి కాయర్లో లీడ్ ఓకలిస్ట్ ఏమో మీకు గొప్ప స్వరం ఉంది మరెవరో వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి వాళ్ళతో స్పెషల్స్ని చేయిస్తారేమో మీరు అంటారు ఏం వాళ్ళు అంత బాగా పాడలేదు వాళ్ళతో ఎందుకు పాడిస్తారో తెలియదు త్వరగా పశ్చాత్త అప్పడం మొదలు పెట్టడం మంచిది నేను చెప్పేది అందరికీ అర్థం అవుతుందా నాకు తెలిసిన డాక్టర్ ఒకరు వేరే డాక్టర్స్ని గురించి అడుగా మాట్లాడతారు నేను అలా అంటూ మీరేం చేస్తున్నారో మీకు తెలియదు జాగ్రత్తగా ఉండాలి చూడండి నేను ఈరోజు కొంచెం భక్తితో కూడిన భయాన్ని మీలో పెట్టాలనుకుంటున్నాను ఏమనంటే మనం ఇతరులను గురించి వ్యర్థంగా మాట్లాడి అవమానించితే దేవునికి నచ్చదని ఆ మీన్ సరే నాకది అర్థమైంది అంటే దేవుణ్ణి విన్నాను నేను అది నా జీవితంలో ఇంకొకసారి చేశానంటే అది జరిగిన ఓ రెండేళ్ల తర్వాత గతంలో లాంటి పరిస్థితే అదే ఫలితం కొన్నిసార్లు దేవుడు మనకు విషయాలను రెండుసార్లు బోధించాల్సి ఉంది నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండు అనేక విషయంలో మనం అందరము తప్పిపోవుచున్నాము ఎవడైనా మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేనివడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకుని శక్తి గలవాడు ఆగును గుర్రములు మనకు లోబడిటికై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతే తృపిదిము కదా ఇక్కడ రెండు ఉదాహరణలు ఒక గుర్రం నోటిలోని కళ్ళెము కేవలం ఒక చిన్న లోహోపు ముక్క అయితే ఆ గుర్రము అది దాదాపు పదిహేను నుంచి పదహారు వందల పౌండ్ల బరువు ఉంటుంది దాన్ని ఆ చిన్న కళ్ళెము లోహపు ముక్కతో అదుపు చేయగలము కనుక ఏమంటున్నాడంటే మీ జీవితమంతా మీ పూర్తి జీవితపు మార్గము ఈ చిన్నదైన దాంతో అదుపులో ఉంచుకోగలము అదే మీ నాలుకతోను మీరు మాట్లాడే మాటలతోనూ ఎవరికైనా ఈరోజు ఇది కావాలా ఓకే రెండవది ఓడలను కూడా చూడుడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడిన ఓడ నడుపు అని ఉద్దేశం చొప్పని మిక్కిలి చిన్నదకు చుక్కాని చేత త్రిప్పబడును కనుక ఆ ఓడని నడిపేవాడు ఓడలోనే ఒక భాగంలో నిల్చుని ఒక చక్రంతో అంత పెద్ద ఓడకు మార్గాన్ని చూపిస్తాడు ఒక చిన్న చుక్కానితో అది ఎవరికి కనబడదు కూడా మనకు అసలు ఐడియా ఉందనుకోను నేను నమ్ముతాను నా కోసం చెప్పుకుంటాను ఇప్పటికీ నాకు ఏమైనా ఐడియా ఉందనుకోను దాన్ని నేను అధ్యయనం చేసినంతలో మాట్లాడినంతగా నిజమైన మాటల శక్తి ఎందుకంటే నేను చెప్పగలను నిజంగా కానీ ఉంటే మనం ఏం చెప్తామన్న విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటాము ఆమె ఇప్పుడు మీరు ఒక డిక్షనరీని తీసుకొని చూడండి ప్రతి ఒక్క కేవలం సామెతలను సామెతలను చదవండి నోరు మరియు మాటలను గురించిన ప్రతి వచనాన్ని హైలైట్ చేయండి మనం ఆలోచించి మరియు మాట్లాడే విధానం కంటే వేరే ఇది ముఖ్యమైనది కాదు ఆ మెయిన్ అలాగుననే నాలుక కూడా చిన్న అవయవము అయిన బహుగా అదరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయవముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయించు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడ్ను అయితే అది మీకు ఎలా ఉంది మృగ పక్షి సర్ప జలచరముల్లో ప్రతిజాతీయు నరజాతి చేత సాధు కాజాల్లో సాధు అయింది ఏ నరుడునూ నాలుగును సాధు చేయ నేరుడు అది మరణకరమైన విషముతో నిండింది అదే నిరర్గళమైన దుష్టత్వమే దీంతో తండ్రి అయిన ప్రభువుని స్థుతింతుము దీంతోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను సపెంతము అర్థమైందా మనం వచ్చి స్థుతి పాటలను పాడతాం ఆ పాట అంటే ఇష్టం మనల్ని కాపాడేవాడు మనం చేసేదంత తలలు వంచుతాం ఆయన స్థుతిస్తాం మనం చేసేదంత ఆరాధన ఆ పాట అంటే ఇష్టం అయితే తర్వాత ఈ సందేశాన్ని వినుకుంటే మీరు ఇది ఇప్పుడు చేయరు కానీ సందేశాన్ని వెనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఎవరితో అయినా కలిసి వెళ్ళి మాట్లాడుకోవడం సాధ్యమే ఆమె చాలాసేపు మాట్లాడినట్లుంది లేదా ఆమె చాలా గట్టిగా చెప్పినట్లుంది కదా తెలుసా చూడండి తెలుసా అవును అది ఏదైనా సరే అంటే మేము చర్చికి వెళ్ళే వాళ్ళం తర్వాత లంచ్కి వేరే ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి లంచ్లో పాస్టే ఉండేవారు అది ఎలా అంటే లంచ్ వినోదం చర్చిలోని అందరిని గురించి మాట్లాడుకోవడానికి అంతకంటే మెరుగైంది మాకు తెలియదు ఎవరు ఈరోజు మీకు చెప్పేది ఎవరు చెప్పలేదు నేను చెప్పేది ఎవరైనా నమ్ముతారా అమే అన్య భాషలంటే ఎంతగానో ఎందుకంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం మనం విన్నది ఎవరికీ చెప్పకుండా కొంచెం సేపు కూడా ఉండలేము ఎందుకంటారు ప్రత్యేకంగా అది చెడు విషయం అయితే ఇది చదువుతాను చాలా బాగుందనుకున్నా ప్రాచీన గ్రీసు దేశంలో సోక్రేటిస్కి గొప్పగా జ్ఞానం ఉందని ప్రసిద్ధి చెందాడు ఒక రోజున తెలిసిన ఆయన కూడా ఆ గొప్ప ఫిలాసఫర్ని కలిసి అన్నాడు మీ ఫ్రెండ్ గురించి ఇప్పుడే విన్నానో తెలుసా ఒక్క నిమిషం అని సోక్రేటిస్ అన్నాడు ఏమైనా చెప్పడానికి ముందు మీరు ఒక చిన్న పరీక్షలో పాస్ అవ్వాలి దాన్ని నేను ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్ అంటాను ట్రిపుల్ ఫిల్టరా అవునదే అదే అని సోక్రేటర్స్ అన్నాడు నా ఫ్రెండ్ గురించి నాతో చెప్పడానికి ముందు ఒక క్షణం తీసుకుని చెప్పబోయేది ఫిల్టర్ చేస్తే అది మంచి ఐడియా అవుతుంది అందుకనే దాన్ని ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్ అంటాను మొదటి ఫిల్టర్స్ సత్యం మీరు ఖచ్చితంగా తెలుసుకున్నారా నాకు చెప్పబోయేది నిజమేనని లేదు ఆయన అన్నాడు అసలు అయితే అదేదో నేను విన్నదే ఆల్ రైట్ అండ్ సోక్రెటిస్ అంటే మీకు అది అసలు నిజమో కాదా కూడా తెలియదు ఇప్పుడు రెండో ఫిల్టర్ని ట్రై చేద్దాం మంచితనం అనే ఫిల్టర్ని మీరు ఇప్పుడు నాకు నా ఫ్రెండ్ గురించి చెప్పబోయేది మంచి విషయమేనా కాదు చెప్పాలంటే దానికి వ్యతిరేకమైంది అంటే సోక్రెటిస్ అతని గురించి నాకేదో చెడుది చెప్పబోతున్నారు అయితే అది నిజమో కాదు అని ఖచ్చితంగా మీకు తెలియదు అయినా మీరు టెస్ట్లో పాస్ అవ్వగలరు ఎందుకంటే ఇంకా మరొక ఫిల్టర్ ఉంది ఉపయోగపడే ఫిల్టర్ నా ఫ్రెండ్ గురించి చెప్పబోయేది నాకు ఉపయోగకరంగా ఉంటుందా అది ఉండదు నిజంగా ఉండదు అయితే సోక్రేటిస్ అన్నాడు మీరు చెప్పేది నిజం కాదు మంచిది కాదు ఉపయోగకరమైంది కాదు మరి ఎందుకు చెప్తున్నారు యాకోబు మూడు రెండుని గురించి మళ్ళీ ఆలోచిద్దాం ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు మందు ఉంచుకొన శక్తిగల వాడగును మత్త పన్నెండు ముప్పై నాలుగు ముప్పై ఐదు హృదయమందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాటలాడును కదా ఓ నా మాటలకు అర్థం అది కాదు అది బయటకు రావడానికి లోపల అక్కడ ఉండాలి ఆమెన్ దేని గురించి అయినా మీరెంతగా ఆలోచిస్తే అంతగా దాన్ని చెప్పగలుగుతారు సంతానమా మీరు చెడ్డవారై ఉండి ఏలాగ మంచి మాటలు పలుకగలరు హృదయముందు నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడను కదా సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును ఏమంటున్నాడంటే మిమ్మల్ని మీరు వింటే లేదా ఇతరులను వింటే వెంటనే ఆ వ్యక్తి ఎలాంటి వాడో మీరు తెలుసుకోగలరు అని మిమ్మల్ని మీరు వినండి మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు అప్పుడు అవును వా దాని గురించి మీరు చెప్పగలిగింది అంతా అంతే అవునా అంటే వాసెప్ చేస్తే అలాంటి వారు అవుతారు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదులు చేసేవారు అబద్ధమాడితే అబద్ధికులు మీరు చెడుగా ఫీల్ అయ్యేట్లు ట్రై చేయడం లేదు అదే విషయాన్ని నాకు అన్వయించుకోవాలి ఈ స్వప్న లోకంలో జీవించాలనుకున్నా అంటే ఎంత గొప్ప క్రీస్టియన్ను ఒకవేళ నిజంగా ఏవైనా భయంకరమైన సమస్యలు ఉన్నా వాటిపై గమనం ఉంచకుండా ఉన్నా అయితే మీరు ఎవరితో ఉంటారనేది చాలా ముఖ్యం ఒకటి చెప్పిన మీరు ఎవరితో సమయాన్ని గడుపుతారో వారి ప్రభావం మీ మీద ఉంటుంది ఎందుకంటే నేను అభిషేకాన్ని గురించి మాట్లాడినట్లుగా అది మార్చుకోగలదని నమ్ముతాను అలాగే మీరు దేని చుట్టూ ఉంటే దానిలో కొంత పొందడం మొదలవుతుందని ఆమె ఇది మీ పాస్టర్తోనూ జరిగి ఉండొచ్చు లేదా ఎక్కువగా మీరు వినేవారితోనూ అది నేనే కాదు అయితే నన్ను ఎక్కువగా వినే ప్రజలు అంటే రోజు ఉదయాన వాళ్ళు ఆఫీస్కి వెళ్తుండగా లేదా ఏళ్ల తరబడిగా వాళ్ళు అలా చేస్తున్నా ఎంతో కాలం పట్టది ఎవరైనా ఎలా ఆనందం వింటారు నువ్వు మాట్లాడితే జాయిస్లానే లానే ఉంటుందని లేదా మీ భర్త అని వచ్చును టీవీలో వచ్చి ఆవిళ్ళ నువ్వు ప్రవర్తించడం మొదలు పెట్టావు చూడండి అది నిజం ఎక్కువగా మీరు దేని చుట్టూ ఉంటారో మీరు అలా అవడం మొదలు పెడతారు కనుక ఎవరితో సమయాన్ని గడుపుతారు అన్న దానిలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ప్రభావితం చేస్తారు చూడండి మీరు ప్రతికూలత చిరాకు సణుగుతూ గాసిప్ చేస్తూ అవమానపరిచే వారి వద్ద ఉండకండి ఆ మీన్ ఏదైనా చెప్పడానికి మంచిది ఉన్నవారి వద్దకు వెళ్ళండి పాజిటివ్గా ఉన్నవారి వద్దకు మీకో విషయం చెప్తాను వారు కానీ ఇతరుల రహస్యాలు మీకు చెప్తుంటే మరొకరికి మీవీ చెబుతున్నారు ఓ దేవా పవిత్రమైన అగ్నిచేత మా నాలుకలను ముట్టుకోవాలని ప్రార్థిస్తున్నాను మా నోర్లను శుభ్రపరచు ఓ దేవా నీ మహిమ కొరకు మమ్మల్ని యూజ్ చేసుకో నిన్ను చర్చిలో స్తుతించి మిగతావారం అంతా ఒకరి గురించి మరొకరు చెడుగా మాట్లాడుకోకుండా ఉండడానికి సహాయం చేయి నీ సన్నిధిని నీ అభిషేకాన్ని మా జీవితం మీద తీసుకుని వెళుతుంది మన జీవితాల్లో పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మరింతగా అనుభవించాలంటే మన మాటల ముఖ్యత్వాన్ని అర్థం చేసుకోవాలి తప్పైనవి లేదా ప్రతికూలమైన మాటలు మన జీవితంలో ఆయన యొక్క శక్తిని అడ్డుకోగలవు అయితే దేవుడు మన గురించి ఏమంటాడో ఇతరులు ఏమంటారో తెలుసుకుంటే అది మన జీవితాల్లో ఆయన శక్తిని పెంచుతుంది మనం ఎంచుకోగలము చూడండి మీరు మాటలను ఎంచుకోగలరు అది ఎంతో జాగ్రత్తగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది